అధికార పరిస్థితులు అని చెప్పి చాలామంది మాట్లాడే పరిస్థితి. కానీ ఆయనలో కాన్ఫిడెన్స్ అయితే అస్సలు తగ్గట్లేదు. సో ఆయన వ్యూహం ఒక పక్క ముద్రగడ గారు, మరోపక్క వంగవీటి రాధా గారు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా తెర మీదకి తీసుకొచ్చి ఆ చీలికి చేస్తే సక్సెస్ వస్తుంది అని చెప్పి భావించినట్లుగా మనం అంచనా వేయొచ్చా అని భావిస్తున్నాడు ఆయన. డెఫినెట్గా సోషల్ ఈక్వేషన్స్ ఆయనకి ఏవో ఉన్నాయి తెర మీద. నిన్న ఒక ప్రముఖ పత్రికలో ఎప్పుడు తెలుగుదేశం వాయిస్ లాగా భావించే వాళ్ళు ఒక మాట రాశారు, ఇంత జరిగినా జగనే గెలుస్తున్నాడని బీజేపీ అధిష్టానం భావించడం చాలా చాలా ఆశ్చర్యకరం అని నాకు కూడా మొన్న మీకు చెప్పాను. నేను ఢిల్లీ నుంచి ఒక బీజేపీ సీనియరు నాకు ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు చెప్పాడు, ఆర్ఎస్ఎస్లో చాలా ముఖ్యమైన సలహాదారు, ఏదైనా జగనే మళ్ళీ వస్తున్నాడని చెప్తున్నారు, ఆ శిబిరంలో వాళ్ళు అలా నమ్ముతున్నామని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇవన్నీ ప్రజల అసంతృప్తి లేదా ఉంది, అంగన్వాడీలు సమ్మెలు ఇట్లాంటివి లేవా ఉన్నాయి, అనేక ఉన్నాయి. బట్ స్టిల్ ఈ సోషల్ ఇంజనీరింగ్లో మీకు తెలియనివేవో మా దగ్గర కొన్ని ఉన్నాయి. రెండవది, ఇప్పుడు షర్మిల వస్తారు అవుతారు అది మీరు అనుకున్నప్పటికీ కూడా ఆమె కాంగ్రెస్లోకి వెళ్తే ఆ మార్పు కూడా వేరే ఉంటుంది అని ఇలాంటి మాటలు చెప్తున్నారు. కాబట్టి సోషల్ ఫ్యాక్టర్స్ అనేకం ఇక్కడ పనిచేస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ముద్రగడ ప్రకటన అనౌన్స్మెంట్ ఒకసారి వచ్చి ఆయన అందులో చేరితే మటుకు రాజకీయ వాదోపవాదాలు, వన్ అప్ మెన్షిప్ అంటారు, ఒకరికంటే ఒకరు పై చేయి సాధించే ఎత్తుగడలు పెరుగుతాయి. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది స్టేట్మెంట్, ఆయన టోన్ అండ్ టెన్నర్ అంటారే, ఏం ప్రకటన చేస్తారు దాంట్లో ఎలాంటివి చెప్తారు అన్న దాన్ని బట్టి మనం అప్పుడు పవన్ కళ్యాణ్ దీన్ని బ్యాలెన్స్ చేయాల్సిన ఒక ఇది కూడా వస్తుంది. ఇప్పుడు ఆయన ఒక జగన్ గురించో లేకపోతే ఇంకొకటి ఆ తప్పప్పుల మీద విమర్శ చేయడం వేరు, కానీ ఒక ముద్రగడ పద్మనాభము ఒకరు ఇంకొకరు వచ్చినప్పుడు అప్పుడు ఆయన మాట్లాడడం అవి వాటి బ్యాలెన్స్ చేసుకోవాల్సిన ఒక పరిస్థితి కూడా. ఇంకోటి ఏంటంటే సీరియస్గా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినట్టుగా పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ గారిని మాట్లాడే పరిస్థితి ఉండదు. హెడ్ ఆన్ గా అంటే విరుచుకుపడిపోయి ఆ సవాళ్ళు స్వీకరించి అలా చెప్పరు మీరు. ఎందుకంటే గతంలో ఆయన అన్నప్పుడు కూడా ఆయన వాడు పెద్దలు వాళ్ళని గౌరవించాలి, ఎందుకంటే ఓ పెద్ద సమాజ సమూహం తన వైపు ఉండాలి అంటే ఆ సమూహం తనతో పాటు గౌరవించి ఇంకొక పెద్దను కనీసంగా చూడకపోతే ఏమాత్రం తక్కువ చేస్తే అదొక సమస్య అవుతుంది. రాధా విషయంలో కూడా అలాగే ఉంటుంది, రాధా ఇష్యూ కూడా రాధా విషయంలో కూడా అంత సీరియస్గా మాట్లాడలేరు ఎవరు. అందుకే ఆయన ఇదివరకు కొన్ని పార్టీలు అటు అక్కడ ఇక్కడ కూడా చూస్తున్నారు కాబట్టి అది కూడా ఇంకా ఈ లోపల చంద్రబాబు గారి రాయబారాలు పంపరని కూడా మనం చెప్పలేము. గతంలో తనే వెళ్ళాడు కదా స్వయంగా. అందువల్ల ఇవన్నీ సంక్లిష్టమైన కాంప్లికేటెడ్ క్యాస్ట్ పర్సనల్ ఈక్వేషన్స్. అంటే మరొక విషయం సార్, వంగవీటి రాధా అంత యాక్టివ్గా కూడా పాలిటిక్స్లో ఉన్నట్టుగా అనిపించట్లేదు ఆయన. అంటే ఓకే ఉన్నారు అంటే ఉన్నారు అంతే. నువ్వు అంటే ఆయనకున్న అనుచర గణమానండి, ఆయనకున్న ఆయన ఎస్టాబ్లిష్మెంట్ ఆయనకుంది, అంతవరకు ఉంది కదా. రెండోది ఆయన ప్రభావశీలంగా ఉంటారు కదా, ఎక్కడ చేస్తారు ఎన్ని ఓట్లు వస్తాయి ఎంత మెజారిటీ వస్తుందా రాదా ఆ లెక్కల్లో తేడా ఉండొచ్చు, కానీ ఆయన ఇంపాక్ట్ చూపించగలిగిన మనిషి కదా. ఇప్పుడు ముద్రగడ కూడా అంతే కదా, ఎన్నాళ్ళు అయింది ఆయన ఎన్నికల్లో ఒక ఇది నిర్వహించండి. బట్ స్టిల్ ఎందుకు మాట్లాడతారు మీరు అంటే వాళ్ళకు ఆ ప్రభావము వాళ్ళకు ఆ క్లౌడ్ అంటాం మనం, లేకపోతే అది అటువంటి ఒక ఫాలోయింగ్ అది ముందు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. రెండవది ఒకరికొకరు తోడవుతారు. ఇప్పుడు ఒకటి ఒకటి కలిస్తే అది రెండు కావచ్చు, 11 కావచ్చు, ఇంకేదైనా కూడా కావచ్చు. సో అది కూడా ఒక కారణం. ఇవన్నీ ఏది నిజమో ఎంత నిజమవుతుంది అన్నది టోటల్ పొలిటికల్ కెమిస్ట్రీ మీద ఆధారపడి ఉంటుంది. సో రాధా గారు కూడా ఒక సంచలన కీలక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన సమయం ఆసనమైంది. అందరూ అండి ఇంకెవరు కూడా ఇంకో వారం రోజులు మహా అయితే తప్ప ఇంకే దాగుడు మూతలు అనేవి ఎక్కడో చోట ఆపాల్సి వస్తుంది. దాగుడు మూతలు భిన్న సంకేతాలు ఎన్ని రోజులు ఇవ్వడం సాధ్యం అవుతుంది చెప్పండి. ఇప్పుడు ఒకవైపునేమో ఎన్నికల తేదీలు అవి రావటమే కాకుండా ఒకరు జాబితా ప్రకటించిన తర్వాత రేపు జగన్ ప్రకటిస్తారనుకుందాం, లేకపోతే చంద్రబాబు మొదటి జాబితా ఇచ్చారనుకుందాం, అప్పుడు తప్పకుండా రెండో వాళ్ళు స్పందించకుండా ఇప్పుడు విడుదల రజని అక్కడికి దాడి జరిగింది అంటే ఎవరు చేశారని అలా ఉంచి ఆమెను అభ్యర్థిగా ప్రకటించి ఆమె అక్కడికి రాగానే మీకు అలజడి మొదలైంది కదా, ఏదో ఒక విధమైన అలజడి. సో రంగంలోకి దిగిన తర్వాత ఇవన్నీ వచ్చేస్తాయి. ఒక అభ్యర్థినికే అలా ఉంటే పార్టీలు ఏమవుతాయి ఇంకా భిన్నమైన. ఇప్పుడు అలాగే ఆర్కే రాజీనామా చేశాడు, ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్తా అని ప్రకటించాడు. మంగళగిరిలో దాని మీద అలజడి ఆ కదలిక రాదా? డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఇంకా ఆయన దీనంగా పాపం నన్ను అడగకపోయినా నన్ను అక్కడ వేశారు, ఆయన మాజీ మంత్రి కూడా రాజశేఖర రెడ్డికి చాలా దగ్గర వాడు, అడగకపోయినా వేశారు, మళ్ళీ మార్చారు, మళ్ళీ ఆ మార్చిన వాళ్ళని మార్చారు. ఇంతవరకు నాకు ముఖ్యమంత్రిని ఒక్కసారి కలిసే అవకాశం కలిసే అవకాశం ఎంత ఎంత అలాంటి పరిస్థితి మనం ఊహించగలమా? జగన్
కు తిరుగులేదు, జగన్ చాలా గొప్ప వ్యూహకర్త అన్నీ తెలుసు అని ఆయన భక్తులు అనుకోవచ్చు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్సీగా ఉండి వాళ్ళ నాన్నతో కూడా పనిచేసిన ఒక మాజీ మంత్రి, అందులో దళిత నాయకుడు, ఒక్కసారి అపాయింట్మెంట్ ఇప్పించాను నేను మాత్రమే నేను బహిరంగంగా అని బహిరంగంగా వేడుకుంటున్నారంటే దాన్ని మనం ఎలా అర్థం చేయాలి? దాని ఇంపాక్ట్ జగన్ కానీ ఇంకోరికి ఎవరైనా సరే గుర్తించాల్సిన అవసరం లేదా? దాని ప్రభావం ఏముండదా? అంటే మాణిక్యవర ప్రసాద్ మీదే ఈ ప్రభావం ఇలా ఉంటే, ఇప్పుడు మేము తెలుగుదేశాన్ని తీసుకోండి, ఇప్పుడు అక్కడ తాడికొండలో ఉండవల్లి శ్రీదేవికి అని మా న్యాచురల్గా అనుకుంటారు ఆ సమయంలో. ఇప్పుడు శ్రావణ్ కుమార్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, తాడికొండలో ఆయన నేనే అభ్యర్థిని నేను చెప్తున్నాడు. ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది చాలా చోట్ల. మీరు ఇప్పుడు చూసిన సీన్లు, ఇప్పుడు చూసిన ఫేస్లు, ఇప్పుడు చూసిన ప్లేలు రివర్స్ అవుతాయి. రాజకీయంలో నథింగ్ ఇస్ రూల్డ్ అవుట్ కదా. సో ఏపీ ఒక్కటే మనం కోరుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటికే కులాల కురుక్షేత్రంగా మారి ఆ కులాల కుంపట్లతో ఆంధ్రప్రదేశ్కు గతంలో చాలా నష్టం జరిగింది. ఇటీవల సోషల్ మీడియాలో కానీ పబ్లిక్ డొమైన్లో కానీ ఇవి చాలా ఇబ్బందికరంగాను అనేకసార్లు ఉద్రిక్తంగాను మారుతున్నాయి. వాటిని ఇంకా పెంచకుండా ఉండాలని మటుకు మనం కోరుకోవాలి. ఎవరెవరిని తీసుకుంటారు, ఎవరెవరిని కలుపుకుంటారు, ఎవరెవరితో వస్తారనేది వాళ్ళది మాత్రమే. కానీ మీరు రాజకీయ ప్రయోజనాల కోసం కులాల వారీగా తీసుకొని వచ్చి అసలే ఈ ప్రపంచం ఇరుకు మళ్ళీ అందులో ఇన్ని గోడలు అంటాడు ఖలీల్ జిబ్రస్, అలాగే ఇన్ని మళ్ళీ ఇప్పుడు ఉన్న చీలికలు చాలా. ఇంకొక పెద్ద ఇబ్బందికర అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీరు గత నుంచి చూస్తుంటే ఎలక్షన్ ఇయర్లో లేకపోతే ఎలక్షన్ టైంలోనో లేకపోతే క్యాంపెయిన్ చేసే టైంలోనూ నువ్వు ఎన్ని రాజకీయాలన్నా చెయ్యి, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. అదేమి దౌర్భాగ్యం, 5 సంవత్సరాలు రాజకీయాలు ఉంటాయి, యా ఇంకా దానికి ఎండ్ ఉండదు. అసలు ఎన్నికల టైంలో నువ్వు ఏదన్నా ఎవరినన్నా విమర్శించు, కానీ ఇంక 5 సంవత్సరాలు ఇంకా అది ఎలక్షన్ ఇయరా అన్నంత హీట్ పుట్టిస్తుంటారు. అంటే కార్పొరేట్ గవర్నెన్స్ అనేది ఒకటి వచ్చిన తర్వాత అటు ఇటు కూడా కార్పొరేట్ శక్తులు, రకరకాల ఆర్థిక ఆధిపత్య శక్తులు ఉంటాయి. వాళ్ళు ఓడిపోయినంత మాత్రం సైలెంట్ ఏం అవ్వరు. ఇప్పుడు జగన్ గెలిచాడు 150 స్థానాలతో అనగానే ఆయన చంద్రబాబు ఇల్లు దగ్గర నుంచి అనేక జరిగాయి కదా. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు యజ్ఞం ఎక్కడ చేశాడు? ఇప్పుడు మళ్ళీ అందరూ ఎక్కడికి వచ్చారు? మళ్ళీ అందరూ అక్కడే ఉన్నారు. అందుకని ఎవ్వరు ఎక్కడి నుంచి తగ్గేదే లేని ఎవరికి వాళ్ళు వాళ్ళ వ్యూహాలతో, వాళ్ళ ధనరాశులతో, వాళ్ళ సామాజిక సమూహాలతో అలాగే ఉంటారు. మారేది ఒకటే, ఈ సమయంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రేపు ఎవరు ఉంటారు అనేది అదొకటి మారుతుంది. కానీ ఎందుకంటే వర్మ, సామాజిక ఆర్థిక రాజకీయ శక్తులు అవి పనిచేస్తుంటే నిజానికి మనం మనిషిని మాత్రమే కాదు చూసేది, వాళ్ళ వెనుక శక్తుల పాత్ర ఏంటండి? రేపు షర్మిల వస్తుందంటే ఎందుకు ఇంత చర్చిస్తున్నారు? అంటే వైఎస్ ఫ్యామిలీ, దాంతోపాటు ఉన్నటువంటిది జగన్ ముఖ్యమంత్రి, వాళ్ళకు ఉంటాయి కదా. కాబట్టి కొన్ని శక్తులు ఆ వెనక చేరుతాయి అనేది అంశం. సార్ మరొక విషయం ఏంటి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మనముడు, షర్మిల గారి గారాల పుత్రుడు, పెళ్లి బాజాలు మోగుతున్నాయి. 15 ఫిబ్రవరి 17 మ్యారేజ్ అట.